నెల్లూరు జిల్లాలో కొందరు ఆక్రమాలకులు రెచ్చిపోయారు. అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ తెల్లరాయి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణాతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండి కొడుతున్న అధికారులు నోరు మెదపడం లేదు. ప్రశ్నించిన వారిపై అధికార పార్టీకి చెందిన నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ నేతలు మట్టి తెల్లరాయిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుత్తలూరు మండలం భైరవరం పంచాయతీలోని చెరువు ప్రభుత్వ భూముల నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే అర్ధరాత్రి మట్టి తెల్లరాయిని తరలించేస్తున్నారు. అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసి గ్రామస్తులు ఆందోళన చేపట్టినా మైనింగ్ మట్టి మాఫియా ఆగడాలు ఆగటం లేదు. అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుత్తలూరు మండలంలో వైసీపీ నేతలు భైరవరం చెరువు నుండి అనుమతులు లేకుండా రాత్రివేళలో భారీ యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్లతో ఇటుక బట్టీలకి తరలిస్తున్నారు. ఓల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని యథేచ్ఛగా తరలించిన మైనింగ్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని రొటీన్ డైలాగ్ వాడతారు. దుత్తలూరు మండలం భైరవరం గ్రామ పంచాయతీ పరిధిలో మరి భైరవరం చెరువు నుండి గత 3 రోజుల నుంచి గ్రావెల్ బయటికి అమ్మటము, అట్లానే ఇటుక బట్టీలకు అని చెప్పేసి కమర్షియల్ లేదా లోకల్గా కూడా వాళ్ళని చూసి మట్టి లోటం అనేది చేస్తున్నాం అనేది మరి మా దృష్టికి వచ్చింది. ఈ మట్టి అక్కడ లోడే ఇష్యూ మీద కూడా, అంటే వాళ్ళు గ్రావెల్ తీసే ఇష్యూ మీద కూడా అక్కడ వెహికల్స్ అన్నీ ఉంటే కూడా అది క్లియర్అప్ చేపించి అక్కడ మళ్ళీ ఫర్దర్గా లేకుండా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వాళ్ళకు మాట్లాడి చెప్పడం జరిగింది. అది వాళ్ళు చూసుకొని, ఎందుకంటే అది మాట్లాడి మేము క్లియర్ చేపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాకు తెలియజేశారు. భైరవరం పంచాయతీలోని తురకపల్లి ప్రభుత్వ భూముల్లోని తెల్లరాయిని వదలలేదు వైసీపీ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సరిహద్దుల్లో తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్నారు. లీజు ఒకవైపు, తవ్వకాలు మరోవైపు జరుపుతూ పక్క రాష్ట్రాలకు వందల లారీల తెల్లరాయిని అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్న అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. తెల్లరాయి కోసం పెద్ద పెద్ద గుంతలు తీయటంతో ప్రమాదవశాత్తు పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. మేము ముఖ్యంగా మా జీవనాధారం ఏంటంటే పశు సంపద మరియు వ్యవసాయం. మేము మా వ్యవసాయ పంట పొలాల్లో వచ్చి వాళ్ళు బ్లాస్టింగ్ చేసినటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగిరిపడ్డ పార్టికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో, మేము ఆ పొలం యొక్క పొలంలోకి దిగినప్పుడు ఆ వాళ్ళు బ్లాస్టింగ్ చేసినటువంటి రాళ్ళు మాకు కాళ్ళు తేగడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇవి మా పశు సంపద అయితే మే ఆ గోతుల్లో పడి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కాళ్ళు ఇరిగి మళ్ళీ ఇంటికి రాలేనటువంటి పరిస్థితి. జిల్లాలో ప్రభుత్వ సంపద పెద్ద ఎత్తున పక్కదారి పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు సంపద కాపాడాల్సిన అధికారులు మాఫియాతో చేతులు కలిపి విలువైన సంపదను కొలగొట్టేందుకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా 100 కోట్ల విలువైన సంపద దొడ్డిదారిని తరలిపోతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం సెబ్ విజిలెన్స్ అధికారులు ఏర్పాటు చేసిన నామమాత్రపు తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నోసార్లు వచ్చేసి ఎమ్మెల్యే దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, తర్వాత తగు కలెక్టర్ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన ఎటువంటి స్పందన జరగలేదు. ఇటు ఒకసారి చూసినట్లయితే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి గుంతలు ఎన్ని ఏవైతే ఉండేదో, వాళ్ళు ఎంత డెప్త్ తీశారో, మా పశువులు వచ్చేసి ఎన్నోసార్లు దాంట్లో పడి కాళ్ళు ఎరగడాలు, ఒక్కొక్కటి కొన్ని సందర్భాల్లో చనిపోయేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ డైలీ జరుగుతూ ఉంది. కావున కామందులో వారు ఎవరైనా సంబంధిత అధికారులు వచ్చేసి విచారించి ఈ క్వారీని శాశ్వతంగా మూసివేయాల్సిందిగా తగు అధికారులకు వినంతి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.